Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అఖిల ప్రియకు షాక్, ఏవీకి లైన్ క్లియర్. భూమ అఖిల ప్రియకు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకవైపు కుటుంబంలో విభేదాలు, ఆస్తి పంపకాల్లో తేడాలతో తలనొప్పి ఉండగా అఖిల ప్రియను తెలుగుదేశం పార్టీ కూడా దూరం పెట్టే పరిస్థితి వచ్చింది. భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిని టీడీపీ అధిష్టానం ఎంకరేజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. దీంతో భూమా కుటుంబాన్ని చంద్రబాబు వచ్చే ఎన్నికలకు దూరం పెట్టనున్నారని తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి మరణం తరువాత ఆ కుటుంబానికి అఖిల ప్రియ పెద్ద దిక్కయింది. చంద్రబాబు కూడా ఆమెను మంత్రిని చేశారు. అయితే మంత్రి పదవి ఇచ్చినా పట్టు పెంచుకోవలసిన అఖిల ప్రియ మరింత బలహీనమయ్యారు. తన వారినందరినీ దూరం చేసుకున్నారు. భూమా వర్గాన్ని పట్టించుకోకపోవడంతో వారంతా మెల్లగా సాడైపోయారు. ఇక భూమా కుటుంబంలో కూడా పొరపచ్చాలు తలెత్తాయి. భూమా సోదరుల కుమారులు బీజేపీలో చేరిపోయారు. ఇక 2019 ఎన్నికలలో ఓటమి పాలైన తరువాత భూమా అఖిల ప్రియ మరింత ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఆమె భర్త భార్గవరామ్ జోక్యంతో ఆళ్లగడ్డ నంద్యాలలో భూమా వర్గం ఆగ్రహంతో ఉంది. ఏవీ సుబ్బారెడ్డిపై హత్య కుట్ర కేసు సంచలనమే అయింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇది ఎప్పటికైనా భూమా అఖిల ప్రియకు ఇబ్బంది అని తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుర్తించింది. దీనికి తోడు హైదరాబాదులో భూముల విషయంలో కిడ్నాప్ కేసు కూడా అఖిల ప్రియ కుటుంబానికి చుట్టుకుంది. దీంతో చంద్రబాబు రాజకీయంగా భూమా అఖిల ప్రియకు పట్టు లేదని గుర్తించారు. ఆ కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇస్తే బాగుంటుందని నిర్ణయించారు. నంద్యాల ఆళ్లగడ్డలో ఏదో ఒకటి భూమా కుటుంబానికి ఇచ్చి ఒకటి ఏవీ సుబ్బారెడ్డికి ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డికి ఈ విధంగా పరోక్ష సంకేతాలు పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద భూమా ఫ్యామిలీని చంద్రబాబు సైడ్ చేసేటట్లే కనిపిస్తోంది.